హలో అండి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ లో ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే క్విన్ మీ ఇలా మాట్లాడుతూ ఉంటాడు లూ కంపెనీ వాళ్ళవి పిన్ఛాంగ్ కంపెనీవి ఓల్డర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్స్లో ఉన్నాయి అవి మీ కోసం తీసుకొచ్చాను ప్రజెంట్ ఇప్పుడు లూ రిజైన్ చేయడం వల్ల చాలా మంది కంపెనీలో రిజైన్ చేశారు అలాగే సీకి కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుంది అందులో మేజర్ హోల్డర్స్ కూడా ఇక కొన్ని రోజులకి కన్ఫర్మ్గా మనతో టైప్ అవుతారు మనం విన్ అవ్వబోతున్నాం అన్నట్టు క్విన్ చెప్తాడు మిస్లా ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట దానికి ప్రతిఫలంగా క్విన్లు అడుగుతాడు ఆ ఏన్షియంట్ వ్యాలీ రెనోవేషన్ ప్రాజెక్ట్ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అదంతా మీరు నాకే హ్యాండిల్ చేసే పవర్ ఇవ్వాలి సో దానికి మీరు ఒప్పుకుంటారంటే మిస్ ల్యాన్ వెంటనే ఓకే అని చెప్తుంది క్విన్ ఇంతలా చేశాడు కాబట్టి సో క్విన్ ఆ హెల్ప్ అడిగాడు అని చెప్పేసి ఓకే అని చెప్పేస్తుంది ఆ విషయం గురించి మాట్లాడడానికి క్వీన్ సీక్యూని మీట్ అవుతాడు జరిగిన మ్యాటర్ చెప్తాడు ఇలా మనం టైఅప్ అయితే ఆ ఏన్షియంట్ వ్యాలీ ప్రాజెక్ట్ని ఎలా కొలగా కంప్లీట్ చేయొచ్చు అన్నట్టుగా సీక్యూ వెంటనే ఏం ఆలోచించకుండా నువ్వు చెప్పేస్తుంది అసలా నేను నా బ్రదర్ అనుకోవడం కూడా నాకు చాలా బాధగా ఉంది ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు అనగానే క్వీన్ ఏమనుకుంటున్నావు నీ దగ్గర ఇంకొక ఆప్షన్ ఉందా మీ బ్రదర్ చాలా కష్టపడ్డారు నువ్వు ఈ కంపెనీని పైకి తీసుకురావడానికి బట్ నువ్వేమో ఫోర్ వీక్స్లో షేర్స్ కూడా పడిపోయాయి కంపెనీని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నావు అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు ఇలాగే కొన్ని డేస్ కొనసాగితే ఈజీగా అందరూ రిజైన్ చేస్తారు మేజర్ షేర్ హో షేర్ హోల్డర్స్ కూడా ఇక ఇక్కడ వదిలేసి ఈ గ్రూప్లో జాయిన్ అవుతారు ఏమనుకుంటున్నావు నువ్వు కంపెనీని పైకి తీసుకెళ్తున్నావు అనుకుంటున్నావా నీ వల్ల అది కాదు సో దానికన్నా బెటర్ ఆఫర్ నేను ఇస్తున్నాను కదా అన్నట్టు క్విన్ అంటాడు పింఛన్ కంపెనీ ఇలా కిందకి పడిపోతే మన నాన్నగారు ఆశయాలు ఏమవుతాయి అసలు నువ్వేం ఆలోచించావని చెప్పనగానే ఇక సీక్యూ సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది వేరే ఆప్షన్ లేక అప్పుడు క్విన్ ఇలా అంటాడు ఇప్పుడు అర్థమైందా పక్కన వాళ్ళవి లాక్కుంటే ఆ పెయిన్ వాళ్ళకి ఎలా ఉంటుందో అని చెప్పేసి నీకు బాగా అర్థమైనట్టుంది నువ్వు బూరన్ విషయంలో అదే చేసావు కదా అన్నట్టు అంటాడనమాట మిస్ యోకి చాలా కోపం వస్తుంది ఇంతలో ఒకడికి బూరన్ వస్తుంది సో క్వీన్ మిస్ యోకి ఇలా చెప్తాడు సీక్యూకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఎలాగో ఏం చేయలేకపోయారు కాబట్టి నేను బూరాన్ అపాయింట్ చేస్తున్నాను తనే చూసుకుంటుంది ఈ ప్రాజెక్ట్ గురించి అంతా అన్నట్టు మిస్ యోకి చెప్తారు ఇక సీక్యూకి చాలా కోపం వచ్చేసింది అనమాట బూరాన్ని కోపంగా చూస్తూ తన అక్క నుండి వెళ్ళిపోతుంది బూరాని ఎలా అయినా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనుకుంటుంది ఎందుకంటే లూ వాళ్ళ నాన్నగారు ఆ ఏరియాలోనే ఉండేవాళ్ళు కాబట్టి సో ఆయనకి గుర్తుగానే ఆ ప్లేస్ని రెనూవేట్ చేద్దామని చెప్పి ఆ ప్రాజెక్ట్ లూకి చాలా స్పెషల్ అందుకే దాన్ని ఎలా కొలగా కంప్లీట్ చేయాలని చెప్పి తనే ఇక రంగంలోకి దిగుతుంది క్విన్ మన బూరాన్ని లూ ఎక్కడైతే పనిచేశాడో ఆ ఛాంబర్లోనే బూరాన్ని కూర్చోబెడతాడనమాట ఇక నుండి నువ్వు ఇక్కడ నుండే వర్క్ చేయని చెప్పేసి అదే రోజు క్విన్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు కూడా అందుకే బూరన్ వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అప్పటికే అక్కడికి క్విన్ వెళ్తాడు అదంతా అయిపోయిన తర్వాత బూరన్ వాళ్ళ నాన్నగారు క్విన్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నీతో నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అప్పుడు ల్యాండ్ ఈహి కంపెనీ వాళ్ళు నిందంతా మీ ఫాదర్ మీదే వేశారు సో ఎలా అయినా మీ ఫాదర్ని కాపాడదాం అనుకున్నాను నేను బట్ అన్ఫార్చునేట్లీ మీ నాన్నగారికి ఇక అంత అమౌంట్ దొరక్క ప్రాబ్లం నుండి బయటికి రాలేకపోయారు అప్పుడు మీ అమ్మగారు కూడా ఫోన్ చేసి కావాలంటే మన దగ్గర నాస్త అంతా అమ్మేద్దాం అన్నట్టు మీ అమ్మగారు చెప్పారు బట్ అయినా మీ నాన్నగారు దానికి అగ్రి చేయలేదు ఎందుకంటే అవన్నీ అమ్మేస్తే ఫ్యూచర్లో నీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అవేమీ అమ్మనివ్వలేదు నీ కోసం అలాగే ఉంచారు తర్వాత ఏదో మిస్అండర్స్టాండ్ వల్ల మీ అమ్మగారు మీ నాన్నగారిని వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత ఇక మీ నాన్నగారు అలా సూసైడ్ చేసుకొని చనిపోయారు అందువల్లే నేను జైలుకు వెళ్ళాను సో అందుకే మీ స్లాన్ నన్ను మా ఫ్యామిలీ నుండి సపరేట్ చేసేశారు చూసావు కదా మీ నాన్నగారు నేను ఎంతలా ఇష్టపడ్డారో మీ అమ్మగారు అబ్రోడ్లో ఉండి ఎంత సంపాదించారంటే నువ్వెలా నమ్మావు అవన్నీ మీ నీ కోసం వదిలి వెళ్ళిన ఆస్తులే అన్నట్టు చెప్తారనమాట క్వీన్ అప్పుడు వాళ్ళ నాన్నగారు గురించి తనకి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుందనమాట మాటలన్నీ విన్నాక ఎంత మంచివారో క్లియర్గా అర్థమవుతుంది క్విన్కి బోరన్ వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవుదామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ లూ ఉంటాడనమాట కుక్ చేస్తూ ఉంటాడు లూను చూసి తను ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు టూ మంత్స్ నుండి వెతుకుతున్నాం నీ కోసం అసలు ఎవరికి ఏం చెప్పకుండా ఇక్కడ ఉన్నావా నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచించావా సీక్యూ ఎంత బాధపడుతుందో అది ఆలోచించావా ఏమి పట్టినట్టుగా ఇక్కడ కుక్ చేస్తున్నావా అని చెప్పి అరిచేస్తుంది నువ్వు ఇలా అంటాడు నేను వచ్చే ముందే అన్నీ నీట్గా సీక్యూకి అప్పగించాను వెళ్ళాలో ఉందామంటే అక్కడ మా నాన్నగారు గుర్తొస్తూ ఉన్నారు అందుకే ఇక ఎక్కడ అర్థం కాక ఇక్కడ మీ పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాను అని చెప్పేసి అంటాడు బూరాన్ అసలు ఇక్కడ నుండి వెళ్ళిపోని మీద నాకు చాలా కోపంగా ఉంది నాకు కూడా కాల్ చేసి ఏమీ చెప్పలేదు నువ్వు అసలు అని చెప్పేసి బయటకు తెస్తూ ఉంటే అప్పుడే బూరాన్ వాళ్ళ నాన్నగారు లూకి కాల్ చేస్తారు చూడు మీ నాన్నగారు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తే బూరాన్ మాట్లాడుతుంది వాళ్ళ నాన్నగారితో వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తారు మీ అమ్మగారికి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే హాస్పిటల్కి వచ్చాం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ దొరకడానికి మాకు చాలా కష్టమైంది లూవే మాకు హెల్ప్ చేశాడు తన మీద కోపం ఏం పెట్టుకోకు పాపం ఎన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాడు మా తోటి అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు ఇక బూరాన్ సర్లే వాళ్ళమ్మ గారికి అపాయింట్మెంట్ దొరకటంలో హెల్ప్ చేశాడు కదా అని చెప్పేసి లోపలికి రాణిస్తుంది బూరాన్ కరుస్తూ ఉంటుంది అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయా ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందని ఏం ఆలోచించలేదా అంటే లూ ఏంటి పెన్షన్ కంపెనీ గురించి ఆలోచిస్తున్నావా మాకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా అంటే బూరాన్ నీ కోసమేం కాదు మీ శివ కోసం ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నాను నీ కోసమైతే అస్సలు కాదు అయినా అసలు అంత ఇంపార్టెంట్ వర్క్ నీకేముంది ప్రాజెక్ట్ని కూడా వదిలేసి ఎందుకు ఇలా చేసావంటే లూ నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అదేంటంటే నీతో టైం స్పెండ్ చేయడమే నీకు టైంకి కుక్ చేసి పెట్టడం ఇదే నా ఇంపార్టెంట్ వర్క్ అన్నట్టు అంటాడు బురానికి ఇక కోపం వచ్చేసి తను చాలా కోపంగా రూమ్ లోపలికి వెళ్ళి డోరేసుకుంటుంది నెక్స్ట్ డే కంపెనీలో బూరన్ ఒక మీటింగ్ పెట్టి అందరినీ క్లియర్గా అడుగుతూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఎలాంటి మెటీరియల్స్ వాడితే బాగుంటుందో మీరేమనుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంది వాళ్ళందరూ న్యూ మెటీరియల్స్ వాడితేనే మంచిది అనిపిస్తుంది మాకు అని చెప్పంటే బూరన్ మిస్యూ అని అడుగుతుంది నీకేమనిపిస్తుంది అంటే సీక్యూ అదేంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కదా నిన్ను ఇక్కడికి పిలిపించారు ఆ విషయం తెలిస్తే మేమే చేసుకునే వాళ్ళం నిన్న ఎందుకు అడుగుతామన్నట్టు అంటుంది సిల్లీగా ఆన్ మీటింగ్ అయిపోయిందని అందరినీ బయటికి పంపిస్తుంది సీక్యూని మాత్రం అక్కడే ఉండమని చెప్తుంది సీక్యూతో నాకు ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ నువ్వు నా మీద కోపంగా ఉన్నా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వు అదేంటంటే అక్కడ మీ నాన్నగారు ఉండేవాళ్ళు కదా ఏన్షియంట్ వ్యాలీ దగ్గర సో వాళ్ళు ఉండే అప్పుడు ఆ ఇంటిని కన్స్ట్రక్ట్ చేసే కార్పెంటర్స్కి ఎవరైనా పరిచయం ఉన్నారా సో వాళ్ళ కాంటాక్ట్ అయితే మనకి ఓల్డ్ మెటీరియల్స్ దొరుకుతాయేమో అని చెప్పి నాకు ఆశగా ఉంది అలా నీకు ఎవరైనా కాంటాక్ట్గా ఉన్నారంటే సీక్యూ లేదు నాకేం గుర్తులేదు ఖచ్చితంగా మా బ్రదర్కి ఏమైనా గుర్తుండే ఛాన్స్ ఉంది బట్ నేను కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాను నా బ్రదర్ని అసలు నాకు రిప్లై ఇవ్వట్లేదు ఎక్కడున్నారో కూడా తెలియదు అన్నట్టు సీక్యూ ఉంటుంది వెంటనే బూరాన్ సరే అయితే ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి సీక్యూని వెళ్ళిపోమని చెప్తుంది ఆ రోజు నైట్ బూరాన్ ఇక ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట లూ ఏం చేస్తాడంటే తన కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి తీసుకొస్తాడు అప్పుడే ఇక్కడికి క్వీన్ కూడా వస్తాడు లూన్ అక్కడ చూసి ఏంటి నువ్వు లోపలికి ఎలా వచ్చావు ఇప్పుడు ఈ కంపెనీ నాది నువ్వేమైనా సీఈఓ అనుకుంటున్నావా బయటికి వెళ్ళు అంటే లూ బూరాన్ క్యాబిన్లోకి వెళ్తాడు వెళ్తాడనమాట క్విన్ కూడా లోపలికి వెళ్తాడు ఇక లూ బూరాన్ని నీకోసం ఫోర్ తీసుకొచ్చాను నేనే చేసి తీసుకొచ్చాను తిను తిను అని చెప్పేసి క్యారేజ్ ఓపెన్ చేస్తూ ఉంటాడు క్విన్కి కోపం వస్తూ ఉంటుంది వెంటనే సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేసి ఇక్కడ ఎవరో అథారిటీ లేకుండా లోపలికి వచ్చారు వచ్చి ఇతన్ని తీసుకువెళ్ళండి అని చెప్పి సెక్యూరిటీకి చెప్తారు క్విన్ లూతో నీకు త్రీ మినిట్స్ టైం ఉంది త్రీ మినిట్స్లో సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి నేను ఈడ్చికి పోతారు ఇంతలో నువ్వే వెళ్ళిపో అన్నట్టు లూకి చెప్తూ ఉంటాడు లూ సరేలే అని చెప్పేసి బూరాన్ని మర్చిపోకుండా డిన్నర్ చేయని చెప్పేసి లూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్విన్ే బూరాన్ని ఇంటి వరకు డ్రాప్ చేస్తాడు డ్రాప్ చేసి వెళ్ళిపోతాడనమాట బట్ అక్కడంతా అదంతా ఫార్మింగ్లా ఉంటుందన్నమాట చాలా ట్రీస్ ఉంటాయి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి బూరని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే సో అప్పుడే అక్కడంతా చీకటిగా ఉండేసరికి లు వస్తాడు టార్చ్ లైట్ తీసుకొని లైట్ వేసి బూరాని నడవమని చెప్తాడు ఇక ఎదురు చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ సరిగ్గా కనిపించకపోవడంతో ఆ లైట్ కూడా సరిగ్గా కనిపించదు అందుకే బూరానిక స్లిప్ అయి పడిపోతూ ఉంటుందన్నమాట వెంటనే లు నేను నిన్ను క్యారీ చేస్తానని చెప్పేసి ఎక్కించుకోవడానికి ట్రై చేస్తాడు బూర నల్లనే చూస్తూ ఉండేసరికి లు నువ్వేమో నాకు బ్రేకప్ చెప్పావు బట్ నేను నీకు చెప్పలేదు నువ్వంటే నాకు ఇంకా ఇష్టమే నేను నిన్ను ఇంకా లవ్ చేస్తున్నాను అన్నట్టు చెప్తాడు బూర నీక వెంటనే సరే అని చెప్పేసి ఓకే అని చెప్తుంది చిన్నగాలు బూరాని తీసుకువెళ్తూ ఉంటే సడన్గా అక్కడ లైట్నింగ్ ఇన్సెట్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట చాలా బయటకు వచ్చేస్తాయి బూరాన్న ఇన్సెట్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ డే నుండి బూరాన్ చాలా కష్టపడి ఎలాగోలాగా గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకుంటుంది ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అదే విషయం అక్కడ ఆ హౌస్ ఓనర్స్కి కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు షాంగ్ వల్ల ఏదంత జరిగింది అయినా కూడా వాళ్ళు వదిలేకుండా మళ్ళీ ప్రాజెక్ట్ని రీస్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఈసారి పింఛానికి సపోర్ట్ చేస్తారనమాట ఇక అథారిటీ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి బూరాన్ మీ శివని బైకి రమ్మని చెప్తుంది టెర్రస్ మీదకి సీక్యూతో మాట్లాడడానికి ఇలా చెప్తుంది అనమాట నేను చేయాలనుకుంది చేశాను ఇప్పుడంతా నీ చేతిలో పెడుతున్నాను ఎలాగోలాగా నువ్వే ఇక కంప్లీట్ చేయాలి ఎలాగో పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇక ప్రాబ్లం ఏం లేదు ఇక నువ్వే చూసుకోవాలి అన్నట్టు మీ యోకి చెప్తుంది సీక్యూ ఇక తను ఎన్ని తప్పులు చేసిందో రెగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వు నిజంగా మంచి చేయడానికే వచ్చావు నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను అన్నట్టు సీక్యూ చెప్తుంది బూరాన్ నేను అసలు ఎందుకు వచ్చానంటే క్విన్కి సపోర్ట్ చేస్తూ ఇక్కడికి రాలేదు నాకు ఈ ప్రాజెక్టే ముఖ్యం ఎందుకంటే లూక్ ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు అందుకే మధ్యలో ఇలా వదిలేయలేకపోయాను ఎలా అయినా రీస్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చాను క్విన్ హెల్ప్ తోటి అన్నట్టు బూరాన్ చెప్తుంది ఇక సీక్యూకి బూరాన్ గురించి బాగా అర్థమవుతుంది అనమాట తను ఎంత మంచిదో ఇక క్లియర్గా తన మనసులో ఉన్నది చెప్పేస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను హీని యూజ్ చేసుకొని మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యేలా చేశాను ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతున్నాను మనస్ఫూర్తిగా సారీ అని చెప్పేసి బూరానికి తను సారీ చెప్పేస్తుంది అనమాట ఇక తన మనసు మార్చుకుంటుంది ఇప్పుడు ఇక బూరానికి మళ్ళీ తను ఫ్రెండ్లా అయిపోతుంది ఒక మంచి ఫ్రెండ్ లాగా బూరన్ తనకు కూడా నిజం చెప్పేస్తుంది నువ్వు అర్రీ అవకు మీ బ్రదర్ ఎక్కడో లేడు నువ్వు మా అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది అనమాట సీక్యూ షాక్ అయిపోతుంది అవును నిజమా అని చెప్పేసి బోరన్ ఇక అవునని చెప్తుంది సీక్యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫైనల్గా మా బ్రదర్ ఎక్కడికి వెళ్ళలేదు సేఫ్గా ఉన్నాడని తెలిసి నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టుగా సీక్యూ చెప్తుంది ఆ రోజు నైట్ బోరన్ ఇంటికి వస్తుంది అనమాట ట్యాక్సీ ట్యాక్సీలో సో తను కొంత దూరం వాక్ చేయాలి కాబట్టి అక్కడంత డార్క్గా ఉంటుంది కాబట్టి ఆ రోజు నైట్ మన లూ ఏం చేస్తాడంటే తన కోసం అక్కడంతా లైటింగ్స్ ఏర్పాటు చేస్తాడనమాట ఆ వే అంతా తను రాగానే లైటింగ్స్ ఆన్ అవుతాయి బోరన్ అది చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది అక్కడికి లూ కూడా వస్తాడు నువ్వు బూరాన్ చేపట్టుకొని ఇంటి వరకు తీసుకువెళ్తాడు బూరాన్ నా పనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటారు నువ్వు బూరాన్తో నేను నీకు ఒక విషయం చెప్పాలి ఎప్పుడు చూసినా వేరే దాని గురించి ఆలోచిస్తూ నీ ఫీలింగ్స్ గురించి నేను ఎప్పుడు అర్థం చేసుకోలేదని చెప్పేసి బూరాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట అప్పుడు నువ్వు ఇక బూరాన్ని సడన్గా కిష్ చేస్తాడు ఏంటో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంట్లో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్